నమస్తే, ఏనియ వార్తలకు స్వాగతం. నా పేరు లావణ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్నగర్ జిల్లాలో జోరుగా ప్రారంభమైన నామినేషన్ల పర్వం. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మహాగూటమి టీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్. మహబూబ్నగర్ దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డోగూర్ పవన్ కుమార్ సతీమణి రజని ఎన్నికల ప్రచారం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ ఓటర్ల విజ్ఞప్తి. దివంగత ఐపీఎస్ పరదేశి నాయుడు వర్ధంతి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్లో పరదేశి నాయుడు విగ్రహానికి నివాళులు అర్పించిన ఎస్పీ రమా రాజేశ్వరి. పోలీసుల సేవలు వెలకట్టలేనివన్న ఎస్పీ. మహబూబ్నగర్ జిల్లా మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎర్రశేఖర్ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల నామినేషన్ దాఖలు చేసేందుకు తరలివచ్చారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 4.5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలోని రాక్షస పాలనకు చరమగీతం పాడాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని, రాష్ట్రంలో నెలకొన్న దుష్ట పాలన కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని మహాకూటమిలోని టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సిపిఐ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయన్నారు. రాష్ట్రంలో ఒకలా ఉంటే జిల్లాలో మరోలా భూ కబ్జాలకు పాల్పడుతూ దౌర్జన్యకరమైన అప్రజాస్వామికమైన పాలన కొనసాగిస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ సహకారం అందిస్తారని విశ్వాసం తమకుందని, రాష్ట్రంలోని జిల్లాలోనూ మహాకూటమి గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజలను మభ్యపెట్టి మాయమాటల ద్వారా మోసం చేస్తారని, అలాంటి మాటలకు ప్రజలు లొంగకూడదని కోరారు. మహబూబ్నగర్ జిల్లాలో గెలుపు కోసమే మహాకూటమిలోని అన్ని పార్టీలు ఐకమత్యంగా కలిసి పనిచేస్తాయన్నారు. తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. మహాకూటమి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు మరి ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల పరిపాలన ఏదైతే ఉందో, రాక్షస పాలన, ప్రజా వ్యతిరేక పాలన, మరి చరమగీతం పాడాలనే ఉద్దేశంతో ఈనాడు రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మహాకూటమి కూడా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, అదేవిధంగా సిపిఐ 4 కూడా మరి ఏకమై సమిష్టిగా ఈ దుష్ట పరిపాలనను, అదేవిధంగా రాక్షస పాలన చేస్తున్నటువంటి ఈ కుటుంబ పాలన చరమగీతం పాడాలంటే మరి సమిష్టిగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ కూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఒక విధంగా ఉంటే మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఇంకో విధంగా దౌర్జన్యమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో గతంలో చేయడం జరిగింది. ఇక్కడ మీరందరూ కూడా చూస్తుండో భూ కబ్జాలే కానీ, అదేవిధంగా మరి దౌర్జన్యాలు కానీ ఇతరత్రగా మరి చేసి ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసి ఈనాడు ప్రజలు స్వతహాగా అంటే ప్రజాస్వామ్యం అంటే లేనటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఈనాడు కనిపిస్తూ ఉంది. ఇలాంటి ప్రజా అంటే నియంతృత్వ పరిపాలన ఏదైతే ఉందో ఇక్కడ ఈ మహబూబ్నగర్ నియోజకవర్గంలో మరి కనిపిస్తూ ఉంది. మరి అంటే గతంలో చాలా సందర్భాల్లో కూడా చాలామంది కూడా కన్నీళ్లు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితి గతంలో ఈ మహబూబ్నగర్ నియోజకవర్గం ఏర్పడిన ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి మరి శాసనసభ్యుని చూడలేదని చెప్పి ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఈనాడు మైనార్టీలకు సంబంధించినటువంటి వక్ఫ్ భూములను కూడా మరి కబ్జాలు చేసే దుస్థితికి మరి ఈ వచ్చిందంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. వాళ్ళు మైనార్టీలకు సంబంధించినటువంటి వక్ఫ్ భూములను కూడా ఆక్రమించడానికి ప్రయత్నం చేసిందంటే ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పకుండా గతంలో అంటే కలెక్టరేట్ కూడా కలెక్టరేట్ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి కలెక్టరేట్ని తీసుకుపోయి ఊరు బయట పెట్టి ప్రజలకు ఇబ్బంది ఏదైతే ఉందో చేస్తున్నటువంటి పరిస్థితి
ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నాను. అదే కాకుండా అక్కడ కలెక్టరేట్ తరలించడానికి కారణం ఏదైతే ఉందో వాళ్ళ భూములు కానీ ఫామ్ హౌజ్లకు కానీ రేట్లు పెరగాలనే ఉద్దేశంతోనే అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అదే కాకుండా బీద ప్రజలకు సంబంధించినటువంటి భూములు గుంచుకోవడం కానీ దౌర్జన్యంగా వాళ్ళను ఇబ్బంది పెట్టడం కానీ చేయడం జరిగింది. అలాంటివంతా కూడా మేము తప్పకుండా అధికారంలోకి వస్తాం. మహాకూటమి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బీద ప్రజల దగ్గర నుంచి గుంజుకున్నటువంటి భూములే కానీ దౌర్జన్యంగా వాళ్ళను ఆక్రమించినటువంటి భూములంతా కూడా తప్పకుండా వాళ్ళ వాళ్ళకి ఇప్పించే విధంగా మా వంతు ప్రయత్నం ఏదైతే తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా మాకు ప్రజల సహకారం ఉంది. ఇక్కడ సత్యమన్న గతంలో ప్రజలకు కూడా అనేకమైనటువంటి మరి పనులు కానీ అవన్నీ కూడా చేసినటువంటి ప్రజాభిమానం ఉన్నటువంటి సత్యమన్న అభిమానులు చాలామంది ఉన్నారు. మరి అదేవిధంగా మా కూటమిలో కూడా ఈనాడు 4 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులమంతా కూడా కలిసికట్టుగా మరి ముందుకు సాగి తప్పకుండా విజయం ఏదైతే ఉందో రాష్ట్రంలో మా కూటమి ఏర్పాటు కావడం, మా కూటమి అధికారంలోకి రావడం, అదేవిధంగా ఇక్కడ కూడా మాకు ప్రజల సహకారంతో తప్పకుండా మరి విజయం సాధిస్తామనే నమ్మకం ఏదైతే ఉందో విశ్వాసం ఏదైతే ఉందో తప్పకుండా ఉంది. తప్పకుండా మరి ప్రజలను విజ్ఞప్తి చేసేది ఈనాడు కుటుంబ పాలన ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబ పాలనలో 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి డబ్బులు ఇచ్చి మాయమాటలు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రజలతో విజ్ఞప్తి చేసేది ఆ మాయమాటలు చెప్పినా కూడా నమ్మొద్దు. దయచేసి ప్రజలు ప్రజలకిచ్చే మాయమాటలు ఏదైతే ఉందో మరి ఆ డబ్బులు ఏవైతేనో ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులే కాబట్టి డబ్బులు తీసుకోండి, మరి ఈనాడు ఏదైతుందో కూటమికి మీరు మద్దతు పలకమని చెప్పేసి పలకాల్సిందిగా వాళ్లను రిక్వెస్ట్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. మహబూబ్నగర్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. భారీ ఎత్తున పార్టీ శ్రేణులతో తరలివచ్చిన శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యం చేయబడ్డ పాలమూరు జిల్లా వలసలకు పేరుగాంచిందని, ఏ జిల్లాలో కనీసం మంచినీటి సరఫరా కూడా లేకుండా అస్తిత్వాన్ని కోల్పోయిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ఏర్పడిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకుండా గతంలో టీడీపీ నాయకులు కేసులు వేసి ప్రాజెక్టులేవి పూర్తి కాకుండా నిలిపివేశారన్నారు. వచ్చిన తెలంగాణ వెనక్కి వెళ్లడానికి కారణం చంద్రబాబు అని, తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. మహాకూటమిని ఓడించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, తెలంగాణ అభివృద్ధిని ఎవరు కూడా అడ్డుకోలేరన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమక్షంలో ఇలా నామినేషన్ సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. గత 4.5 సంవత్సరాలు దగ్గర 4 సంవత్సరాల 3 నెలల కాలంలో ఈ మహబూబ్నగర్ దోపిడీకి గురైనటువంటి మహబూబ్నగర్ దత్తత తీసుకుందాం అని చెప్పిన చంద్రబాబు కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేకుండా లక్షల మంది వలసలు పంపించినటువంటి టీడీపీ పార్టీ, ఎన్నో సంవత్సరాలుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లాకు పూర్తిగా ఏ వనరు లేకుండా జిల్లాను అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా చేసి మహబూబ్నగర్లో తాగడానికి నీళ్ళే 15 రోజులకు ఒకసారి వచ్చే విధంగా పరిస్థితి ఉందంటే ఇంకా అభివృద్ధి అనేది ఇక్కడ లేదు. మరి ఈ 4 సంవత్సరాల కాలంలో నా నియోజకవర్గంలో దాదాపు 2000 పైన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినాం, దాదాపు 8-10 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి కరెంటు కోత లేకుండా లో ఓల్టేజ్ లేకుండానే 24 గంటలు ఇచ్చిన కరెంటు, మరి ప్రతిరోజు ఒకరోజు తప్పించి ఒకరోజు మంచినీళ్ళు, హాస్పిటళ్ళు, ప్రభుత్వం ఏ పథకం వస్తుందో అది సమర్థవంతంగా ఇక్కడ అమలు చేసేట్టు కృషి చేయడం జరిగింది. ఇప్పుడే మా పెద్దలు చెప్పినట్లు ఇండ్లు కూడా 3700 ఇండ్లు దాదాపు ఎన్నో ఇండ్లు కంప్లీట్ చేసుకొని రెడీగా ఇవ్వడానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి. నగరం అంటే ఇప్పుడిప్పుడు నగరంలా కనపడుతుంది.
గతంలో పల్లెటూళ్ళు వేరు పట్టణం కన్నా అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితి. మరి దగాపడ్డ దోపిడికి గురైనటువంటి ఈ మహిమనార్ ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది కనుక కరెంటు వద్దు అన్నటువంటి చంద్రబాబు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ ఈరోజు కూడా ఆ ప్రాజెక్టు ముందుకు కొనసాగకుండా ఢిల్లీలో ఫిర్యాదులు చేసి ఉసిగొల్పి కేసులు లేపించి ప్రాజెక్టు రిజర్వేషన్ కంప్లీట్ అవుతున్నాయి కానీ కాలువలు పిలవడానికి కూడా కిండలు పిలవడానికి కూడా పరిస్థితి లేదు. ఇలా అలాంటి పరిస్థితి కారుకునే చంద్రబాబు నాయుడు తెలంగాణకు రాడంట, తెలంగాణ తిరగడంట, కానీ అక్కడ డబ్బు సంచులు మాత్రం పంపిస్తారంట, క్యాండిడేట్లను పెడతాయంట, తెలంగాణ ముఖం మాత్రం చాటేస్తారంట. మరి కూటమిలో నాయకులు కూడా చంద్రబాబు రావాలని కోరుతారు. నువ్వు వస్తే ఉన్న ఓట్లు కూడా రావు, నువ్వు రావద్దు కానీ ఇంకా నువ్వు సపోర్ట్ చేయి, మాకేమన్నా ఇచ్చేది ఉంటే అని చెప్పి రీతిలో ఇలా ఉండడం తెలంగాణ ప్రజలు జీర్ణించుకునేటువంటి పరిస్థితి. చంద్రబాబు అంటేనే వేలాది మందికి చావుకు కారకమైనటువంటి చంద్రబాబు, వచ్చిన తెలంగాణను వెనక్కి ఇవ్వడానికి ప్రధాన కారణం చంద్రబాబు, మళ్ళీ తెలంగాణలో ఈరోజు కాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎంతో ఆక్రోశంగా ఈరోజు కసితో ఈరోజు నామినేషన్కు ప్రజలు కదిలొచ్చిన సంగతి కూడా మీరు చూస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ఎవరు అడ్డుకోలేరు, మన అభివృద్ధిని కూడా ఎవరు అడ్డుకోలేరు. ప్రజలు చాలా తెలివిమంతులు, ఎన్నో రోజులుగా కులము మతం అని చెప్పి మోసం చేసినటువంటి ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడు అన్ని కులాలు అన్ని మతాలు బాగుపడుతున్నాయి కనుక మరి ఎంతో నమ్మకంతో మరి గతంలో గెలిపించారు. ఈసారి మేము పనిచేసి చూపించినాం, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు అత్యధిక నిధులు తీసుకొచ్చి ఇక్కడ జరగబోయేటువంటి ఐటీ పార్క్ ఒక్క ఇండస్ట్రీ లేదు ఈ మహిమనగర్లో, ఉన్న కాటర్లు మూతబడే స్థితికి వచ్చింది. ఇవాళ 475 ఎకరాల్లో ప్రారంభానికి దగ్గరలో ఉన్నటువంటి ఐటీ పార్కే మన యువకులకు ఒక ఆశ. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మహిమనగర్ ప్రజల అన్నీ నెరవేరుస్తాం. మా ఎంపీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో, మా పెద్దల సహకారంతో ఖచ్చితంగా చేస్తాం. దామోదరెడ్డి గారు లాంటి ఎంతో అనుభవజ్ఞులు, వాళ్ళ సలహాలు తీసుకుంటాం. మా బండ ప్రకాశన గారి అనేక రకాలుగా ఎన్నో విప్లవాలు ఉద్యమాలు చేసేటువంటి సామాజిక సంబంధించిన అంశాలపైన వారితో కూడా తీసుకుంటాం. దళితులకు, బహుజనులకు, అర్గవర్గాలకు, రైతులకు, అన్నిటికన్నా రైతులు ఊరిని కాపాడిన రైతులు ఈరోజు ఊరు వదిలిపెట్టిపోయిన పరిస్థితిని వాళ్ళ వల్ల వాపస్ వచ్చి మళ్ళీ పూర్వవైభవం వచ్చేటట్లు చేయడమే మా లక్ష్యంగా, మహబూబ్నగర్ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా, ప్రధానమైన ఎజెండాగా, ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా 4 సంవత్సరాల కాలంలో ఎక్కడ చిన్న శాంతి భద్రతలో కూడా వివాదం లేదు. ఎవరంతకు వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు, ఎవరంతకు వాళ్ళు జీవనం కొనసాగించారు, ఎవరంతకు వాళ్ళు స్వేచ్ఛగా అర్ధరాత్రి సినిమాకు అయినా కూడా స్వేచ్ఛగా వచ్చేటువంటి పరిస్థితి ఈ 4 సంవత్సరాల కాలంలో కనిపించింది. ఇక్కడ బెదిరింపులు కానీ, గుండాయిజం కానీ, ఎలాంటి పరిస్థితులు కానీ ఎక్కడ కూడా తావు రాలేదు. మరి గతంలో ఎట్లయితే 4 సంవత్సరాలు చేసినామో భవిష్యత్తులో కూడా అదే విధంగా చేస్తాం. కరెంట్ అడితే కాల్చి చంపినటువంటి చంద్రబాబు, ఇలా 24 గంటల కరెంట్ వస్తే చూసి పిట్టలం కాల్చినట్టు కాల్చి చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఇలా మళ్ళీ తెలంగాణ అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రశాంతమైనటువంటి తెలంగాణను అల్లకలం చేయాలని ప్రయత్నం చేసే చంద్రబాబు నాయుడు 24 గంటల కరెంటు చూసి ఆశ్చర్యపోయాడు. 24 గంటల కరెంట్ ఎట్లొచ్చింది, 6 గంటల్లో మేము ఇవ్వలేకపోయినా. కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఓటేసే ఓటును జాగ్రత్తగా మీ పిల్లల భవిష్యత్తు, ఇది మామూలు భవిష్యత్తు అని ఆలోచన చేసి వేస్తారని నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రజల నమ్మకాన్ని మా ముఖ్యమంత్రి గారు ఆశిస్తూ రాబోయే రోజుల్లో అన్ని పథకాలు ఇక్కడ సమర్థవంతంగా చేసి వ్యాపారాలు పూర్తిగా అభివృద్ధి అయ్యేటట్టు చేసి వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మేము చేస్తాం. ఇంకా బాధ్యతాయుతంగా మేము వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటాం. మహబూబ్నగర్ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబుల్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వచ్చి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న అనంతరం అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పులో భాగంగానే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, మహబూబ్నగర్ జిల్లాలో కూడా అలాంటి సంక్షేమాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీ మహబూబ్నగర్ జిల్లా నుంచి పోటీ చేస్తుందన్నారు. రాజకీయాల్లో మార్పు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అణచివేత ధోరణి రాజకీయాల్లో పెరిగిపోయిందని, అణచివేత ధోరణి తగ్గాలంటే సామాన్యుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజలందరూ సామాన్యుడికి పట్టం కడతారనే నమ్మకం తమకుందని ఆయన తెలిపారు. Thank you.
అయ్యా వీడియోగ్రాఫర్ లేనక్కడ మన మహబూబ్ నగర్లో ప్రజలందరూ కూడా మార్పు అనేది కోరుకుంటున్నారు. ఆ మార్పులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎంతో సంక్షేమ పథకాలు ఆల్రెడీ ప్రారంభించింది, అక్కడ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మన మహబూబ్ నగర్లో డెవలప్ చేద్దామనే ఉద్దేశంతోన ఇక్కడ మహబూబ్ నగర్లో కూడా వచ్చినాం. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంలో మార్పు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే అణచివేత ధోరణి అనేది ఈ మధ్య రాజకీయాల్లో పెరిగిపోయింది. ఆ అణచివేత ధోరణి మొత్తం తీరిపోవాలి అంటే, తగ్గాలి అంటే కూడా ఇప్పుడు మన మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ప్రజ ఒక్కరికి కూడా ఒక మంచి అవకాశం, మీ చేతిలో ఉన్నటువంటి వజ్రాన్ని మనం ఉపయోగించుకోవాలి, ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలని చెప్పేసి చెప్తున్నా. ఈ సందర్భంలోనే వాళ్ళందరూ కూడా నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మార్పు కోసం చూస్తున్నారు. మార్పు రావాలి, ఒక మంచి నాయకుడు రావాలి అని చెప్పి చూస్తున్నారు. ఈ మంచి నాయకుడు కూడా ఒక సామాన్యుడై ఉంటే ఇంకా బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. మేము మార్పు కోసం ప్రయత్నం చేస్తాం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. ఎందుకు అంటే ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పి వచ్చిన ప్రతి నాయకుడు కూడా మహబూబ్ నగర్ని మన వాడుకుంటున్నారు, తప్పితే ఎవరు కూడా పట్టించుకుంటలేరు, సంక్షేమ పథకాలు చేస్తలేరు. ఎవరైతే నోరు పెద్దగా చేసి మాట్లాడతారో వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి ప్రజెంట్ రాజకీయాలు. ఇవన్నీ కూడా మార్పు జరగాలి, ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు, సామాన్యుడు ముందరికి రావాలి అని చెప్పి ఇంకొకసారి మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మరొకసారి కోరుచున్నా. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పద్మజారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యకర్తలతో తరలి వచ్చిన ఆమె రిటర్నింగ్ అధికారిని కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. جنوبی ہند میں چار دہاؤں سے سونا اور ملبوسات کا ہول سیل قیمتوں پر فروخت کرنے والا سی ایم آر شاپنگ مال اب ہمارے محبوب نگر میں 1 اکتوبر کو معروف فلمی شخصیتوں کے ہاتھوں شاندار افتتاح. سی ایم آر شاپنگ مال کلاک ٹاور سرکل قدیم رادھا ٹاکیز محبوب نگر. اب ہمارے محبوب نگر میں سب سے بڑا ہال مارک جیولری شو روم 1 اکتوبر کو معروف فلمی شخصیتوں کے ہاتھوں افتتاح. افتتاحی آفرز یہ ہیں: ہال مارک کے ذریعے زیورات پر فی گرام 100 روپے کی کمی, کوئی میکنگ چارجز نہیں. سی ایم آر شاپنگ مال کلاک ٹاور سرکل قدیم رادھا ٹاکیز محبوب نگر.
విరామం అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. మాజీ ఎంపీ స్వర్గీయ దేవరకొండ విఠలరావు జయంతి సందర్భంగా విఠలరావు తనయుడు శ్రీధర్ కాంగ్రెస్ కార్యకర్త ఫయాజ్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మరియు అనాథ శరణాలయంలో ఉచిత పనుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విఠలరావు తనయుడు శ్రీధర్ మాట్లాడుతూ తమ తండ్రి మరణించిన తర్వాత ఇక్కడికి రాలేదని కానీ తన తండ్రి జ్ఞాపకార్థం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి సహకారం కావాలన్న తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మాజీ పార్లమెంట్ శ్రీ జవహర్ల విఠలరావు గారి నియమైన 30 రోజు ఇవాళ కాంగ్రెస్ జవహర్లాల్ జ్ఞాపకం చేసుకుని పి విఠలరావు సార్ ఎక్స్ ఎంపీ సాహబ్ కా బర్త్డే ఆ జో హైనా మహబూబ్నగర్ డిసిసి కాంగ్రెస్ ఆఫీస్ మే మనాయా గయా విఠలరావు సాహబ్ కే జో హై కామో కో యాద్ కర్కే పూరే మహబూబ్నగర్ కే కాంగ్రెస్ కే కార్యకర్తా ఔర్ సారే కాంగ్రెస్ పార్టీ కే లోగ్ ఆయే ఆజ్ జో హైనా కాంగ్రెస్ పార్టీ మే డిసిసి ఆఫీస్ మే విఠలరావు సాహబ్ కా బర్త్డే మనాయా గయా ఇసీ తరహ జవహర్లాల్ నెహ్రూ సాహబ్ కా భీ బర్త్డే హై ఉన్కా భీ బర్త్డే మనాయా గయా కాంగ్రెస్ పార్టీ మే విఠలరావు సాహబ్ కో యాద్ కర్కే పూరే కార్యకర్తా జో హై నా ఉన్కే ఎంపీ సాహబ్ కే కామో కో యాద్ కరే. దివంగత ఐపీఎస్ స్వర్గీయ పరదేశీ నాయుడు వర్ధంతిని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వన్ టౌన్లోని స్వర్గీయ పరదేశీ నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సమాజ శాంతికై పోరాడుతూ పోలీసుల కీర్తిని చాటుతూ అమరులైన పోలీసు వీరులకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పించడం అందరి బాధ్యతగా పేర్కొన్నారు. ధీరోదాత్తులైన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి స్ఫూర్తితో శాంతి సమాజానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీ ఎమాన్యుయల్, ఇన్స్పెక్టర్స్ వీరేష్, పోలీస్ పిఆర్ఓ మన్మోహన్ రంగినేని, శ్రీనివాసులు, తిరుపతయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎగ్గన్ నర్సింహులు దేవరకద్ర నియోజకవర్గంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసే ముందుగా మన్నెంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి బయలుదేరి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వరరెడ్డి బుధవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు పత్రాలను సమర్పించారు. నామినేషన్ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కొత్తకోట మండలం పామపురంలోని ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డోకూరు పవన్ కుమార్ రెడ్డి సతీమణి రజని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గతంలోని కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలందరికీ వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో ఒకే విడతలో రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుందని, మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం 1 లక్ష రూపాయల గ్రాంట్ ఇస్తున్నామన్నారు. సంవత్సరానికి ఆరు సిలిండర్లు, మనిషికి 7 కిలోల సన్నబియ్యం, అమ్మహస్తం పథకం కింద 9 రకాలైన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుందని, కావున రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ విశ్వేశ్వర్, అరవింద్ కుమార్ రెడ్డి, వనపర్తి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు వేమన, కాజా మైనుద్దీన్, రాఘవేంద్ర, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీశ్వర్, మదనాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి టీడీపీ నాయకులు కొత్తకూడ దయాకర్ రెడ్డి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి బయలుదేరిన ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ నిర్ణయమైన మహాకూటమి నిర్ణయానికి కట్టుబడి ముందు పోతాం. 19వ తారీఖు వరకు ఏ నిర్ణయాన్ని మహాకూటమి తీసుకున్నా కానీ దాని ప్రకారం కట్టుబడి ఉండడానికి ఈరోజు దినం బాగుంది కాబట్టి, టైం బాగుంది కాబట్టి విరాడి గారి సహకారంతో పుస్తకాలు నామినేషన్ అవ్వడం జరిగింది. కళ
నారాయణపేట నియోజకవర్గం ధన్వాడ మండల కేంద్రంలోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉర్దూ మీడియంలోని పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు బాలల దినోత్సవం ప్రాముఖ్యతను గురించి చిన్నారులందరికీ వివరించారు. పాఠశాలలో నిర్వహించిన చిన్నారుల వేషధారణ పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తాజుద్దీన్, లక్ష్మణ్, యూనిస్, ముఖీజ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్నగర్ జిల్లాలో జోరుగా ప్రారంభమైన నామినేషన్ల పర్వం. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మహాకూటమి, టీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్. మహబూబ్నగర్ దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డోగూర్ పవన్ కుమార్, సతీమణి, రజని ఎన్నికల ప్రచారం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ ఓటర్ల విజ్ఞప్తి. ఐపీఎస్ పరదేశి నాయుడు వర్ధంతి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్లో పరదేశి నాయుడు విగ్రహానికి నివాళులు అర్పించిన ఎస్పీ రమారాజేశ్వరి. పోలీసుల సేవలు వెలకట్టలేనివన్న ఎస్పీ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.